నాగర్ కర్నూలు జిల్లాలోని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వచ్చారు జనం. నాగర్ కర్నూలు, బిజినపల్లి, తిమ్మాజీపేట, తిలకపల్లి, తాడూరు మండలాల తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ సతాయించడంతో ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల క్రితం స్లాట్ బుక్ చేసుకున్న వారు ఇవాల్టి వరకు ఆఫీసుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. రోజుకు 30 మంది రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోగా కేవలం 3-4 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని అంటున్నారు అధికారులు. ధరణి సాఫ్ట్వేర్తో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. మొన్న ఫ్లాట్ బుక్ చేసుకున్నా, నిన్న వచ్చాను, నిన్న పని కాలేదు, ఈరోజు 8 గంటలకు వచ్చాను. ఈరోజు సార్లు ఏమో బాబు, అది నెట్ వస్తలేదు, ఆగాలే, సర్వర్ వస్తలేదు అంటున్నాడు. స్లాట్ బుక్ చేసి కూడా వారం రోజులు అవుతుంది సార్. రోజు 7 గంటలకు వస్తున్నా కానీ అది నెట్ సర్వర్ పనిచేస్తలేదని ఇంకా అందరికీ అదే వచ్చింది సార్. సర్వర్ పనిచేస్తలేదు అంటారు. ఇంకా వారం పోతే ఇప్పుడు మళ్ళీ అది స్లాట్ బుక్ చేసింది ఇంకోటి కూడా ఇంకా రేట్లు ఏమి పెంచుతారని చెప్తారు సార్. అంటే సార్, ఇది రిజిస్ట్రేషన్ చాలా రేట్లు కూడా పెరుగుతున్నాయి, అందుట్లో దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. పొద్దుగాలు వచ్చి సాయంత్రం వరకు కూర్చో పడదాం అవుతుంది. నెట్ వరకు లేదు, అది లేదు అనుకుంటే మనం వడసంగిపోతారు. మళ్ళీ పొద్దుగాలు వస్తారు, సాయంత్రం వరకు ఉండిపోతారు. అంత ఇబ్బంది అవుతుంది సార్. ఇది నేను వారం అవుతుంది సార్ పెట్టి. పొద్దున నుంచి సాయంత్రం వరకు నాయముడు ఎంత, ముగ్గురు ప్లస్ 6 ప్లస్ 8 మంది, రోజు 8 మందిని పొద్దున 7 నుంచి రాత్రి 7 వరకు అంటే వాళ్ళకు ఫుడ్, వాళ్ళకు చాయ్, వాళ్ళకు లంచ్, ఏదైనా వాటర్ కానీ ఏదైనా కానీ నేను పొద్దున నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు ఖర్చులు పెట్టుకోలేక నేను స్లాడింగ్ కట్టుకోవాలా, వాళ్ళకి ఖర్చులు పెట్టుకోవాలా, ఏం చేసుకోవాలి నేను? అసలు నేను కార్యకర్తలు ఉండి ఏం లాభం అని నేను దయచేసి మీకు ఈ ప్రజలని ఈ ఇబ్బంది పెట్టకూడదని నేను కోరుకుంటున్నాను సార్. ఇది గత 2 రోజులుగా మొత్తం 58 రిజిస్టర్ డాక్యుమెంట్లు స్లాట్లు బుక్ అవడం జరిగింది. దాంట్లో మనకు సైట్ బిజీ ఉండడం వల్ల 2 రోజులలో కేవలం 36 మాత్రమే మేము కంప్లీట్ చేయగలిగాము. ఇవాళ వచ్చేసి ఇంకా మళ్ళీ 38 స్లాట్స్ బుక్ అవడం జరిగింది. వాటికి కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సర్వర్ బిజీ వల్ల మేము చేయలేకపోతున్నాము. ప్రజలు కూడా వచ్చి ఎంతోమంది మాకంటే ముందుగానే వచ్చి వాళ్ళు నిరీక్షిస్తున్నారు. వాళ్ళ బాధలన్నీ మేము అర్థం చేసుకుని 10 గంటల తర్వాత వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఇన్ టైంలో పంపి